भूतार्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभव प्रभुरीश्वरः स्वयंभुः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता विधाता दातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो अमरप्रभुः विश्वकर्मा मनस्तस्त्वा सविष्टक्रविरो ध्रुवः ಹರ್ಯಾಮ ಹರ್ಯಮಣಂ ಬೃಹಸ್ಪತಿಂದ್ರಾಯ ಚೋದಯ ವಾಚಂ ವಿಷ್ಣು ಸರಸ್ವತೀ ಸವಿತಾರಂ ಚ ವಾಚಿ ಸರೇಣ ಮತಗ್ಧ ಸ್ವಸ್ತಿ ಹಿರಣ್ಯರೂಪಶರಣ್ಯವರ್ಣ ಹಿರಣ್ಯಾತ್ಯೋನೇನ ಸದ್ಯ ಹಿರಣ್ಯದಾದತ್ಯನಮಸ್ಮೈ ವಿದ್ಯಾಮಸ್ತಮಂ ಸಂಯಾಮ ವಾಚಮಾನೋ ಮಂತ್ರಂ ಸರ್ವೇ ಹೋಮಯಾತಂ ಯಶೋನಮಕ್ಕುಂ ಮಧುವಾ ಸುಂದರ ಭೂತಾಂ ಸುಲಭ ಸುನಃ ಕಾಮ ಪ್ರಾಹ ಆಹಾರ ಘಂಟಾ ಪುನರಾಗಾಹ ಪ್ರಣವ ಸರ್ವಾಂಗ ಸರ್ವಂ ತೇಜಸ್ಸು ಸರ್ವಮಾಯುಷ್ ದೇವಿತಂ ಹರ್ಯಮಣಂ ಬೃಹಸ್ಪತಿಂದ್ರಾಯ ಚೋದಯ ವಾಚಂ ವಿಷ್ಣು ಸರಸ್ವತೀ ಸವಿತಾರಂ ಚ ವಾಚಿ ಓಂ ವಿಷ್ಣಾವದೇ ಪ್ರಸೋವದೇ ಪರಿಣೀರಮಾರುತ ಅಸ್ವಾದು ಸೈತರೇ ವೀರದಪ್ತಾರಂ ತವಾಹ ಪಿತೃಮಾಸವುಳು ಅಡವಲ್ಲಿ ಕಟ್ಟವೇಂಡಿ ಏಟಿಗ ದಗ್ಗರಿಗೆ రావాల్సిందిగా తెలియజేస్తున్న ఓం విష్ణావదే ప్రసోవదే ಪರಸೋವದೇ ಪರಣೇರ ಬಲಾವತ ಅಶ್ವಾರು ದೈತರೇರ ವೇರುದ ಪಾರ ಕೃಷ್ಣನಃ మన జాతక చక్రంలో దోషాలు ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. కాబట్టి మనకు మన సర్వ బాధ అన్ని కూడా పరిహారం అవుతుంది. కాబట్టి ఎటువంటి ఒడిదుడుకు లేకుండా నిర్విఘ్నంగా నిరాడంగా నెరవేర్చాలని మా పరమేశ్వరుని ప్రార్థించి అర్థించి దేహించి చేయడం వలన మంచి జరుగుతుంది. శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర ఇస్తాం. కానీ పుణ్యాన్ని మాత్రం ఇవ్వలేం. ఎవరు చేసుకుంటే వాళ్ళకే పుణ్యం. కాబట్టి మా కుమారులకు కూడా మంచి పుణ్యాన్ని ఇవ్వవయ్యా అని మనం భగవంతుని ప్రేరేపణ చేయాలి. అంటే మనం ఎవరినైనా సరే ఒక వస్తువు కావాలంటే మనం ఎట్లాగా అడుక్కుంటాం, నాయనా నాకు ఇది, నాయనా ఇది, మా తల్లి ఇది అని మనం అమ్మవారిని కానీ స్వామివారిని అడుక్కుంటాం. అట్లాగానే పరమేశ్వరుని కూడా ఆ ధ్యాన ముద్రతో మనం ప్రాధేయపడినామరా అంటే మా టీచర్ ఉన్నారు అక్కడ, వాళ్ళని అడిగితే ఇస్తారు. ఎవరైతే వచ్చిన వాళ్ళు దయచేసి ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే సెంటర్ హోమగుండం దగ్గర మాత్రం ఎవరు కూర్చోకండి.